సమాధానం చెప్పలేని ఎండి వెంకటరెడ్డి రోజు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు దోపిడి ఇసుక దోపిడి అరికట్టాలి అరికట్టాలి ఇసుక దోపిడి అరికట్టాలి ఇవ్వాలి ఇసుక ఉచిత ఇసుక పాలసీని ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి ఇసుక దోపిడీ అరికట్టాలి జగన్మోహన్ రెడ్డి ఇసుక దోపిడీ జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తున్న ఎండి వెంకట రెడ్డి ఇసుక దోపిడీ కోట్లు దోచి పెడుతున్న వెంకట రెడ్డి ఎండి వెంకట రెడ్డి వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి దోచి పెడుతున్న ఎండి వెంకట రెడ్డి డౌన్ డౌన్ వైసీపీ లీడర్ డౌన్ డౌన్ ఇసుక అసురులు మే నెలలో అయిపోయింది జూన్ నెలలో జీఎస్టీ రద్దయింది వాడి పేరు మీద అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇసుక తవ్వకాలు జరపకూడదని చెప్పి ఎన్జీటీ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఉంది దాని మీద ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా మీరు ఎన్జీటీలోనే తెలుసుకోండి సక్రమమైన తీర్పే ఇచ్చింది ఎన్జీటీ మీరు అక్కడే తెలుసుకోవాలని చెప్పి వెనక్కి పంపించారు ఇటువంటి పరిస్థితుల్లో సీఆ అనే సంస్థ కూడా ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ అక్రమ తవ్వకాలు చేయడానికి అసలు ఇసుక తవ్వకాలే చేయడానికి వీల్లేదని చెప్పి చెప్పారు అయినా కూడా ఎక్కడ కూడా యథేచ్ఛగా ఆకుండా గతంలో అఫీషియల్ గా జరిగితే ఒక రూపాయి ప్రభుత్వానికి కొంత పన్నుల రూపాయల కొంత జమ అయ్యేది ఈరోజు రూపాయి రూపాయి మొత్తం వేల కోట్ల రూపాయలు వైసీపీ జేబుల్లో పోతా ఉన్నాయి దానిలో సగం పైన ముఖ్యమంత్రి జేబుల్లో పోతా ఉంది అధికారులు మైనింగ్ అధికారులు పంచుకుంటా ఉన్నారు పోలీస్ రెవెన్యూ అధికారులు కుమ్మకయ్యారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కుమ్మకయ్యి కింద వైసీపీ నాయకుల దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతూ ఉంది మాకు సమాధానం చెప్పండి ఏ అనుమతుల ప్రకారం ఈ రాష్ట్రంలో ఇసుక దోపిడీ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటే ఒక్క అధికారి చెప్పిన వాళ్ళు ఇలా డిఎంఈ ఆఫీస్ లో రిప్రజెంట్ చేస్తామని వస్తే డిఎంజీగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారే ఇక్కడ ఏపీఎండిసి కూడా ఇన్ఛార్జిగా ఉన్నాడు అక్కడ లేడు ఇక్కడ లేడు ఫోన్ ఈరోజు సెలవులో ఉన్నాడంటే ఖచ్చితంగా డ్యూటీలో ఉన్నాడు ఇంత మాత్రం పెద్ద పోటుగాడు లేడని చెప్పి కేంద్ర సర్వీసులో ఉన్నటువంటి అధికారిని తెచ్చి ఇక్కడ పెట్టారు ఇతను అయితే కరెక్ట్ గా దోపిడీ చేసి వాళ్ళ వాటాలు వాళ్ళకి మంచి ఆయన వాట ఆయన తీసుకుంటా ఉన్నాడు లేకపోతే వచ్చి సమాధానం చెప్పానండి మేమేం అడగట్లా ఎవరు అసలు ఇక్కడ ఎవరు ఇసుక పాలసీ ఏంటి ఏ పాలసీ ప్రకారం ఇసుక తవ్వకాలు జరుగుతుందని మేము అడుగుతా ఉన్నాం దానికి సమాధానం చెప్పకుండా మా నుంచి మేము ఈ రోజున డిఎంజీ ఆఫీస్ చేస్తామని చెప్తే రాత్రి నుంచి ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లలో గృహ నిర్బంధాలు చేసి అరెస్టులు చేసి మా వెంట పెడతా ఉన్నారు దొంగలాగా దోచుకుంటుంది వీళ్ళందరూ దోచుకుంటా మేము దొంగలాగా మా వెంట పెడతా ఉన్నారు ఇదిగో పాలసీ ఇది ఈ పాలసీ ప్రకారం నడుస్తుందని చెప్పాలని మేము వెళ్ళిపోతాం అంటే అసలు ఎవరు కనపడరు పోనీ రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పాము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఒప్పుకోవట్లేదు డిఎంజీ ఎవరికి ఇవ్వాలో తెలియదు అంటున్నాడు మాతో ఒక మాట చెప్పి ఇక పలనాడుగా రిప్రజెంట్ ఇవ్వమని చెప్పాలి రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పండి చెప్పవాలన్న మాట డిఎంజీని మీ రిప్రజెంటేషన్ నాకు అంటే